ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఒక వీక్నెస్ మనం చూస్తున్నాము. 11,400 పాయింట్ దగ్గర మార్కెట్స్ కి ఎస్పెషల్ నిఫ్టీకి ఒక రెసిస్టెన్స్ ఎదురవుతుంది. మనం పదే పదే చెప్పుకుంటున్న అంశం ఇవాళ కూడా మనకి 11,450 ఆడ్ లెవెల్స్ దాకా వెళ్ళినప్పటికీ, బట్ అక్కడ చాలా సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా మనకి ఒక మిశ్రమ సంకేతాలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ 11,400 దిగువకి నిఫ్టీ రావడం చూస్తున్నాము. ఆల్మోస్ట్ 36-40 పాయింట్స్ డౌన్తో ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 125 పాయింట్స్ డౌన్తో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. అన్నిటికంటే మేజర్గా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఇప్పుడు రూపీ గురించి. రూపీ డాలర్తో పోలిస్తే రూపీ చాలా వీక్ అయిపోతూ వస్తుంది. అటు ఆర్బీఐ ఇంటర్వ్యూ అయినప్పటికీ పరిస్థితి మాత్రం ఏమాత్రం అదుపులోకి రావట్లేదన్న ఒక ఆందోళన మార్కెట్స్లో కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు 70.35 డాలర్తో పోలిస్తే మన రూపాయి మారక విలువ దిగజారిందని చెప్పుకోవాలి. బట్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ కరెన్సీస్, అదర్ ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్తో పోల్చినప్పటికీ కూడా, బట్ ఏషియాలో మాత్రం చాలా వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీగా మన రూపాయి నిలిచింది. చూడాలి ఇది ఎక్కడ దాకా వెళ్తుందని చెప్పి. బట్ స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రకారం 72 or 73 ఇస్ ద న్యూ నెంబర్గా వినిపిస్తోంది. సో అక్కడ దాకా వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఉంది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే. అటు ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మాత్రం కొద్దిగా బయింగ్ యాక్టివిటీ ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25% మేర గెయిన్స్ తో, అటు స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.15% మేర గెయిన్స్ తో ట్రేడ్ అవుతుంటే, ఇవాళ బ్యాంకింగ్, ఫిన్సర్వ్, మీడియా అండ్ మెటల్స్, ఎస్పెషల్లీ మెటల్స్ లో బాగా సెల్ ఆఫ్ వస్తుంది. మెటల్ కౌంటర్స్ లో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ బాగా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. రియల్ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా బాగా వీక్నెస్ ఉంది. అయితే ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా రంగ కౌంటర్స్ లో మాత్రం ఇవాళ కొద్దిగా బయింగ్ ఉంది. ఎందుకంటే రూపాయి క్రమంగా వీక్ అయ్యే కొద్దీ ఈ కంపెనీస్ ప్రత్యక్షంగా పరోక్షంగా లాభపడతాయి కాబట్టి, ఐటీ ఫార్మా కంపెనీస్ మేజర్ గా దీని నుంచి ఉపయోగం పొందుతాయి కాబట్టి ఈ స్టాక్స్ లో మనకి బయింగ్ వస్తుంది. కానీ కొన్ని స్టాక్స్ లైక్ హెచ్డిఏలు ఇవాళ 14% దాకా లాభపడింది. ఎందుకంటే కొద్ది గొప్ప మెరుగైన రిజల్ట్స్ ని కంపెనీ పోస్ట్ చేసింది. వక్రంజి మరొక 7% దాకా ఇవాళ లాభపడింది. ఐనాక్స్, విండ్, రైన్ ఇండస్ట్రీస్, క్వాలిటీ, రతన్ ఇండియా, ఇలా పెద్దగా క్వాలిటీ లేని స్టాక్స్ లో ఎక్సెప్ట్ రైన్ ఇండస్ట్రీస్ ఇవాళ పెరగడం ప్రధానంగా మనం గమనించుకోవాల్సిన అంశం. అటు ఫార్మా ప్యాక్ లో ఫైజర్ 50 వీక్ హై టచ్ చేసింది. అలెంబిక్ ఒకటి, ఆస్టర్ డిఎం లాంటి స్టాక్స్ లో కూడా ఇవాళ గెయిన్స్ చూస్తున్నాము. అండ్ సెక్టర్ రిలేటెడ్ చూస్తే పేపర్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ శేషస్ ఐ ఒకటి అండ్ తమిళనాడు న్యూస్ ప్రింట్ ఒకటి, స్టార్ పేపర్ లాంటి స్టాక్స్ లో ఇవాళ మళ్ళీ బయింగ్ రావడం చూస్తున్నాము. ఒకటి చైనాలో ఇంతకుముందు కూడా మనం అనుకున్నాము, చైనాలో ఈ పేపర్ రిలేటెడ్ కంపెనీస్ కు సంబంధించి కొద్దిగా మోస్ట్లీ ఎందుకంటే మళ్ళీ పొల్యూషన్ రిలేటెడ్ ఇష్యూస్ దృష్టిలో ఉంచుకుని అక్కడ వీటి మీద కొద్దిగా ఆంక్షలు ఉండే అవకాశం ఉందన్న ఒక వాదన ఒకటి. అండ్ ఇక్కడ దేశీయంగా ప్లాస్టిక్ బ్యాన్ ఒకటి పెరుగుతుంది కాబట్టి పరోక్షంగా మళ్ళీ పేపర్ వైపు టర్న్అట్ అవుతారేమో అన్న ఒక ఊహాగాన నేపథ్యంలో పేపర్ రిలేటెడ్ స్టాక్స్ లో బయింగ్ వస్తుంది. సో ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్ షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో ఉన్నారో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సర్. ఒకటి 11,400 దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ మార్కెట్స్ ఎదురవుతున్నాయి. 11,450 దాకా వెళ్ళినప్పటికీ మళ్ళీ వెనక్కి రావడం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్ గా పర్ఫామ్ చేస్తుంది. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మాత్రం ఇవాళ కొద్దిగా గెయిన్స్ ఉన్నాయి. అదొకటి రిస్పైట్ గా ఉంది. వాట్స్ యువర్ వ్యూ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? ఐ థింక్ నిఫ్టీ పరంగా ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అవడం చూస్తున్నాం అండి మనం. సో నా ఉద్దేశంలో 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 11,284 ప్రాబ్లీ అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అదేవిధంగా స్వింగ్ లో కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంది, 11,234 2nd August రోజు మనం రావటం చూసాం. అండ్ హైయర్ సైడ్ మనం చూస్తే కనుక 11,495 మొన్నటి స్వింగ్ హై. ఇన్ కేస్ అది దాటింది అంటే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 150-200 పాయింట్స్ పైన ఉంటుంది, బికాస్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి. సో ఆల్ ఇన్ ఆల్ 11,250 నుంచి 11,500 మధ్యలో ట్రేడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఐ థింక్ ఈ రేంజ్ ఐదర్ సైడ్ బ్రీచ్ అవుతే ప్రాబ్లీ 150-200 పాయింట్స్ ఐదర్ వే మూవ్ ఉంటుంది. అంటే 11,250 కింద 150 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది. అదేవిధంగా 11,500 అబోవ్ 150 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ట్రేడర్స్ కి స్టిల్ ఐ థింక్ బయ్ ఆన్ డిప్స్ గానే మనం చెప్తాం, ఎందుకంటే 20-day మూవింగ్ యావరేజ్ ఏదైతే సూచిస్తుందో దాని ప్రకారం బయ్ ఆన్ డిప్స్ గానే ఇప్పుడు మార్కెట్ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 20-day మూవింగ్ యావరేజ్ 27,635 దగ్గర ఉంటుందని చూస్తున్నాం, విచ్ ఇస్ అబౌట్ 200-250 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అండ్ గ్యాప్ క్రియేషన్ ఏదైతే జరిగిందో లాస్ట్ 10th రోజు ఆ గ్యాప్ ఇంకా మనకు ఫిల్ అవటం చూడలేదు. నా ఉద్దేశంలో 28,100 దాటితే ప్రాబ్లీ అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అదర్వైజ్ 27,600 నుంచి 28,100 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బయ్ ఆన్ డిప్స్ అని చెప్పుకుంటాం. అండ్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ మనం పదే పదే చెప్తున్నాం, వాటిలోనే ఫోకస్ ఎక్కువ ఉంచాలి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవడానికి.
సో వీ నీడ్ టు చూస్ సమ్ స్టాక్స్ ఫర్ లాంగ్ అండ్ కొన్ని స్టాక్స్ షార్ట్ కోసం కూడా డెఫినెట్ గా చూస్ చేసుకోవాలి. ఈ కోలో ట్రేడింగ్ బెట్స్ లాగా చూసుకుంటే కనుక బాటా ఇండియా అండ్ హ్యావెల్స్ లాంగ్ పొజిషన్స్ కి మనం డెఫినెట్లీ చూడొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో అవి రియాక్ట్ అయినప్పుడు లాంగ్ పొజిషన్స్ వెళ్ళాలి. అదేవిధంగా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయాలంటే జెట్ ఎయిర్వేస్ ఇస్ వన్ స్టాక్ విచ్ క్యాన్ క్రియేట్ షార్ట్ పొజిషన్స్. ఈ రోజు 3% పెరగటం చూస్తున్నాం. సో దీని స్వింగ్ హై మనం చూస్తే కనుక 333 అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు అబౌట్ 20-24 రూపీస్ పడితే కనుక పెరిగితే కనుక షార్ట్ పొజిషన్స్ మనం క్రియేట్ చేయొచ్చు జెట్ లో. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక క్లోజ్ టు 240 నుంచి 230 దాకా వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. సో 2 స్టాక్స్ ఫర్ లాంగ్ అండ్ 1 స్టాక్ ఫర్ షార్ట్ కి డెఫినెట్లీ మనం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను అలాంటి మీతో ఎప్పుడైనా ట్రేడింగ్ బెట్స్ కనిపిస్తున్నాయి, ఇంతకుముందు అనుకున్నట్టు ఫార్మా ఐటీ ఇవాళ బాగా పెరుగుతున్నాయి, మేబీ మరికొద్ది రోజుల పాటు ఇవి లైమ్ లైట్ లో ఉండొచ్చు, రూపీ వీక్నెస్ కొనసాగుతున్నంత కాలం. అండ్ ఫార్మా ప్యాక్లు ఎస్పెషల్లీ మనం ఈ మధ్య కూడా డిస్కస్ చేసుకున్నాం ఒకసారి, ఇంటర్నేషనల్ ఫార్మా కంపెనీ లైక్ ఎంఎన్సీ ఫార్మా కంపెనీస్ మెర్క్ ఒకటి ఫైజర్ లాంటి స్టాక్స్ 50 వీక్ హై టచ్ అవుతున్నాయి. మేబీ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో లివింగ్ డాక్టర్ రెడ్డీస్ లాంటి కంపెనీస్ ను, సిప్లా సన్ ఫార్మా లాంటి కంపెనీస్ ని పక్కన పెట్టి ఎంఎన్సీస్ ని పిక్ చేసుకుంటే మేబీ డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ మనకు మరి షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ లో వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటండి, అవి ఒక సైడ్ చూసుకుంటే అవి మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో ఫైజర్ గానీ మెర్క్ తర్వాత అబాట్ ఇండియా ఇవన్నీ కూడా 52 వీక్ హై కి టచ్ అవుతున్న స్టాక్స్. ఇవన్నీ కూడా ఇండియన్ అంటే ఎంఎన్సీ ఇండియాలో ఉన్నాయన్నమాట, ఎంఎన్సీ ఇండియాలో ప్రెసెన్స్ ఉన్న కంపెనీస్. దానికి తోడు ఇవన్నీ కూడా చాలా పాత కంపెనీస్ అండి, ఒక 40-50 ఇయర్స్ హిస్టరీ ఉంది వీటికి. సో కాబట్టి వీటికి యుఎస్ ఎఫ్డిఏ నుంచి మన ఇండియన్ కంపెనీస్ కి ఏవైతే నెగిటివ్స్ వస్తున్నాయో వీటికి ఎంఎన్సీ కంపెనీకి అటువంటి సెట్ బ్యాక్స్ ఏమి మనకి నెగిటివ్ న్యూస్ లేవు అనమాట. దాని కారణంగా ఈ స్టాక్స్ పెరుగుతున్నాయి. దీనికి తోడు మంచి బిజినెస్ మోడల్ కూడా వాళ్ళకి చాలా స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ ఉంది, దాని కారణంగా కూడా పెరుగుతున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో అంటే మన ఇండియన్ కంపెనీస్ బాగా ఈ మధ్య కాలంలో బాగా వీక్ ఉన్నాయి అందరికి తెలిసిందే. ప్రతి ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ ఒక 2-3 నెలలకు కొంచెం లో నుంచి రికవర్ అవుతున్నాయి, కాబట్టి ఈ టైంలో వీటి నుంచి ఎగ్జిట్ అయ్యి వాటిలో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్రైస్ కరెక్షన్ అనేది మన మార్కెట్ మన కంపెనీస్ కి చూసాము. దీనికి తోడు ఎప్పుడైతే ఎఫ్డిఏ నుంచి వార్నింగ్స్ వస్తున్నాయి అప్పటి నుంచి అంటే లాస్ట్ ఒక 5-6 నెలలుగా మన కంపెనీస్ కూడా కొంచెం క్వాలిటీ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కూడా కనపడుతుంది మన కంపెనీస్ లో కూడా, కాబట్టి అది కూడా ఒక పాజిటివ్ అంశము. కాబట్టి ఇప్పుడు వచ్చిన కరెక్షన్స్ లో మన మార్కెట్స్ లో మన ఇండియన్ కంపెనీస్ నే కొనుక్కోవడం బెటర్. ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళని హోల్డ్ చేయమంటారు. మరి ముఖ్యంగా మనం గతంలో రికమెండ్ చేసిన డాక్టర్ రెడ్డీస్ కానివ్వండి, తర్వాత లూపిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి, వాటిని హోల్డ్ చేయమంటారు. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే మార్కెట్స్ ఈవెన్ నిన్న రోజు మన మార్కెట్ లేకపోవడం అనేది ఒక విధంగా అదృష్టం అని చెప్పాలి. అయితే మళ్ళీ ఈ రోజు కొంచెం ఈ రోజు ఓపెనింగ్ 50-60 పాయింట్స్ మైనస్ లో ఓపెన్ అయ్యి మళ్ళీ సర్ప్రైజింగ్ గా ప్లస్ లోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ గా మళ్ళీ కరెక్ట్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం బ్యాంక్స్ అని కూడా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ నెక్స్ట్ ఫ్యూ డేస్ మాత్రం మార్కెట్స్ రేంజ్ బౌండ్ లోనే ఉండే అవకాశాలు ఎక్కువనే. ఈ సిరీస్ కి ఎవరి ర్యాలీలు కూడా జిందాల్ స్టీల్ అండ్ పవర్ సెల్ చేయమని చెప్తాను. అయితే ఇప్పుడే కాదండి, ఆల్రెడీ ఇది లాస్ట్ ఫ్యూ డేస్ గా 220 నుంచి 190 లెవెల్స్ కి వచ్చింది. నెక్స్ట్ అప్ ట్రెండ్ కి వచ్చినప్పుడు అంటే 196-198 అనమాట సెల్లింగ్ పాయింట్, అక్కడికి వచ్చినప్పుడు దీన్ని పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేయమని చెప్తాను. నేను చాలా సార్లు చెప్తూనే ఉన్నాను మెటల్స్ చాలా వీక్ ఉండొచ్చు అని. ఆ మెటల్స్ ఈ రోజు చూసుకుంటే చాలా వరకు లైక్ వేదాంత లాంటివి ఈ మధ్యకాలపు లోస్ లో ఉన్నాయి, కాబట్టి మెటల్స్ ని రాను రోజుల్లో సెల్ చేయమంటాను. అదేవిధంగా ఇండియన్ బేస్డ్ కంపెనీ ఫార్మా కంపెనీస్ ని సిప్లా కానీ రెడ్డీస్ కానీ పొజిషనల్ ట్రేడర్స్ ఎవరి డిప్లో కూడా షార్ట్ టర్మ్ వ్యూతో బై చేయమని చెప్తాను. రీసెంట్ గా బై చేశారా మొన్న ఈ మధ్య? ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ అండి. సో లాస్ట్ 2 మంత్స్ దీని లో చూస్తే కనుక 73 నుంచి 115 వెళ్ళినా కొన్నారు, ఆల్మోస్ట్ 119 హై అది మనం 1st August రోజు రావటం చూసాం. సో డెఫినెట్లీ ఇట్స్ సెల్ ఆన్ ర్యాలీస్ గా మనం చెప్పుకుంటాం అండి ఈ స్టాక్, ఎందుకంటే మిడ్ క్యాప్ స్పేస్ లో ఐ థింక్ అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఇది 94 కట్ అయిందో 2016 లో ఫర్దర్ డౌన్ సైడ్ ఉంది. సో ఓన్లీ పుల్ బ్యాక్ ఆఫ్ ద ఎంటైర్ ఫాల్ నా ఉద్దేశంలో. ప్రాబ్లీ మీరు ట్రేడింగ్ బెట్ గా తీసుకుంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను ఈ స్టేజ్ లో, బట్ మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీ క్లోజింగ్ బేసిస్ లో 90 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ మొన్నటి స్వింగ్ హై 119 దాటింది అంటే కనుక డెఫినెట్లీ 136 దాకా పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. సో అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. మరొక కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి, రాజశేఖర్.
ఎస్ రాజశేఖర్ చెప్పండి. యాక్చువల్ గా నేను లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి హోల్డ్ తీసుకుంటున్నాను. 2 ఇయర్స్ అలా 5 ఫండ్స్ ఎక్స్చేంజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అట్ ప్రెసెంట్ 50% ప్రాఫిట్ లో ఉన్నాను కొన్ని మ్యూచువల్ ఫండ్స్. సో ఎప్పుడు ఎగ్జిట్ చేయాలి అనేది కొంచెం క్లారిటీ కావాలన్నా. అంటే మీకు స్పెసిఫిక్ నీడ్ ఏమైనా ఉందా? గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా పెట్టారా? ఎస్ఐపీస్ నేను తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 2008 లో ఒక 5 ఫండ్స్ తీసుకున్నాను, 2 ఇయర్స్ కాదు 2010 లో అయిపోయింది. అలా ఎవ్రీ 2 ఇయర్స్ న్యూ ఫండ్స్ ఎస్ఐపీ తీసుకుంటూ వస్తున్నాను. ఓకే రాజశేఖర్ గారు, ఒకటి అంటే సాధారణంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు అంటే మోస్ట్ ఆఫ్ ది పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఒక గోల్ అసైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు మొదలు పెడితే ఇది ఆ గోల్ టైం కనుక వచ్చినట్టయితే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ప్రకారం మీరు దాన్ని ముందే తీసుకోవచ్చు. అంటే మేబీ ఒక 6 మంత్స్ లో డౌన్ ది లైన్ మీకు ఆ డబ్బులు అవసరం ఉంది అనుకుంటే మెల్లగా సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ప్రకారం ఆ డబ్బులను తీసుకుని మీరు ఏదైనా ఒక లిక్విడ్ ఫండ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడము, ఆర్ ఎల్స్ ఒక ఫండ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకుంటే మీ అవసరానికి తగ్గట్టు ఆ టైంకి డబ్బులు వస్తాయి. లేదు ఎగ్జాక్ట్ గా మీరు నెక్స్ట్ మంత్ లో అవసరం ఉంది ఆర్ రేపు డబ్బులు అవసరం ఉంది అనుకుంటే ఆ టైంకి మార్కెట్ పర్ఫామ్ చేయొచ్చు పర్ఫామ్ చేయకపోవచ్చు. కాబట్టి ఒక 6 మంత్స్ ముందు నుంచి మీరు సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ మొదలు పెట్టుకుని దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇంకా మీకు డీటెయిల్డ్ గా కావాలంటే ఒకసారి మెయిల్ పెట్టండి. ఆ మెయిల్లో మీకు ఇన్ డెప్త్ గా ఇన్ డీటెయిల్డ్ గా మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంకా మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు టీవీ ఫైవ్ ప్రెజెంట్స్ స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. కుమార్ అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఆగస్ట్ ఫ్యూచర్స్ 331 లో బై చేశారట, హోల్డర్ ఎగ్జిట్. యాక్చువల్గా దీన్ని మనం మార్నింగ్ సెల్ గా ఇవ్వడం చెప్పడం జరిగిందండి, సెల్ కాల్ గా ఇవ్వడం చూసాము. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇది ఓవరాల్ గా న్యూస్ కానీ చూసుకుంటే దీనికి మీకు తెలిసిందే, ఇది భూషణ్ స్టీల్ కి 19,700 crores ఎప్పుడైతే వీళ్ళు బిడ్ వేశారో అప్పటి నుంచి కూడా ఈ స్టాక్ ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి కరెక్ట్ అవుతూ ఉంది. కాబట్టి న్యూస్ బేస్డ్ కరెక్షన్ అనేది ఉంది, ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు. దీనికి తోడు రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత ఈ స్టాక్ లో కరెక్షన్ రాలేదండి, కాబట్టి ఒక చిన్న కరెక్షన్ లో ఉంది. కాబట్టి మీరు తీసుకున్న రేట్ దగ్గరే ఇంచు ముంచు అక్కడే ఉందండి, తీసుకొని మీరు ఒకసారి ఎగ్జిట్ కమాండ్ చెప్తాను. దీనితో ఓవరాల్ గా స్టీల్ ప్రైస్ ఐ మీన్ కమాడిటీ స్టాక్స్ వీక్ ఉన్నాయండి, అది కూడా గమనించాలి. మీరు మీ రేటులో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కొంచెం ఇంకో 1-2 రోజులు డిప్ తర్వాత మళ్ళీ రీఎంటర్ కమంటాను. క్లోజర్ గా 320 ఆ లెవెల్లో సపోర్ట్ ఉంది, అక్కడికి వచ్చినాక ఎంట్రీ మళ్ళీ ఎగ్జిట్ కమాండ్ చెప్తానండి. నరసింహారావు మెయిల్ చేస్తారు, ఎల్అండ్టి 38 షేర్స్ 1300 దగ్గర ఉన్నాయి, లుపిన్ కూడా ఉన్నాయి, హోల్డర్ సెల్. ఎల్ఎన్టీ ప్రాబ్లీ లాంగ్ టర్మ్ అయితే ఇట్స్ ఏ హోల్డ్ అండి. షార్ట్ టర్మ్ లో వీక్నెస్ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ కొద్దిగా స్ట్రక్చరలీ బాగానే ఉంది చార్ట్స్ పరంగా చూస్తే కనుక. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు 1340 లో కొన్నారు, 1240 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్, ఫర్దర్ డౌన్ అయ్యి 1120-1130 అలా వస్తే కనుక డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా మీరు యావరేజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్లూ చిప్ స్టాక్స్ ఎప్పుడైనా వీక్ అయినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ కొనపోతే విల్ మిస్ అవుట్ ద బస్. సో డెఫినెట్లీ ఉన్నది హోల్డ్ చేయండి, 100 ఫండ్స్ కింద ఫర్దర్ గా యాడ్ చేయొచ్చు. లూపిన్ ప్రాబ్లీ ఐ థింక్ వర్స్ట్ ఈజ్ ఓవర్ అండి. నా ఉద్దేశంలో స్టాక్ ఏదైతే 720 అనేది డబుల్ బాటమ్ అయిందో ఐ థింక్ వర్స్ట్ ఈజ్ ఓవర్ ఆ స్టాక్ కి. 950 లో కొన్నారు, 840 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ ఐ థింక్ 720-730 మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ లో వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లూపిన్ కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ మీరు ఉన్న రెండు స్టాక్స్ కూడా డెఫినెట్లీ 1.5-2 ఇయర్ వ్యూ ఉంటేనే మీరు హోల్డ్ చేయండి, అదర్వైజ్ ట్రేడింగ్ బెట్స్ అయితే దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ టు ట్రేడ్. సుబ్రహ్మణ్యం ఉన్నారు, నమస్తే అండి, చెప్పండి. గోల్డ్ స్టోన్ టెక్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఏదండి? గోల్డ్ స్టోన్ టెక్. గోల్డ్ స్టోన్ తీసుకున్నారా? తీసుకుందాం అనుకుంటారు ఈ స్టాక్ ని? ఏ ప్రైస్ లో తీసుకున్నారు? 13 అండి. గోల్డ్ స్టోన్ టెక్ ఏదైనా ఉందా? 23 రూపీస్ అంటే మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. సో ఇటువంటి కంపెనీస్ లో అంటే ఫస్ట్ మీరు ఏదో ఏదైనా కూడా కొన్నారు, దాని తర్వాత ఈ స్టాక్ బాగా పెరిగింది. సో దీనికి ప్రధాన కారణం చెప్పాలంటే అటు సాఫ్ట్వేర్ అంటే ఐటీ కంపెనీస్ లో మంచి బయింగ్ అనేది లాస్ట్ ఒక 5-6 నెలలుగా చూస్తున్నాం. అంటే ఓవరాల్ సెక్టార్ పరంగా బయింగ్ కారణంగా ఇటువంటి ఈ స్టాక్ కూడా పెరిగిందని, అంతకుమించి పెద్దగా ఫండమెంటల్స్ ఈ స్టాక్ లో ఏం లేవండి. ఇంకొకటి నాన్ స్టాప్ గా పెరిగింది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇట్లా ఈ విధంగా పెరుగుతున్నప్పుడే మీరు
ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. ఎక్కువ కాలం ఈ స్టాక్ లో మీరు ఉండకండి, వన్స్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయితే మీరు అమ్ముకోలేరండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మంచి 100% ప్రాఫిట్ లో ఉన్నారు, మీ ప్రాఫిట్ ని మీరు బుక్ చేసుకుని ఎంజాయ్ చేయండి, లేదా వేరే మంచి స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్లాన్ చేసుకోండి. ప్రస్తుతం అయితే ఉంచి ర్యాలీస్ లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. స్టాక్స్ ఇండెక్స్ లో మళ్ళీ కొద్దిగా వీక్నెస్ వస్తుంది మనకి, 11,398 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్, ఇంతసేపు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఆ ఇండెక్స్ లో కొద్దిగా గెయిన్స్ ఉండేవి, మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా మళ్ళీ నెగిటివ్ లోకి జారుకోవడం చూస్తున్నాము. పీక్ నుంచి ఆల్మోస్ట్ మనకి ఇవాళ 11,450 అండ్ 53-54 పాయింట్స్ దాకా పీక్ నుంచి ఇంటర్డే హై లెవెల్స్ నుంచి మార్కెట్స్ పడ్డం చూస్తున్నాం, ఎస్పెషల్లీ నిఫ్టీ. మనకు కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, తిరుపతి అడగండి. తిరుపతి175 ఉంది. ఒకవేళ 175 లాస్ట్ డే ఆఫ్ ద సెటిల్మెంట్ వచ్చినా యూ డోంట్ గెట్ ఎనీథింగ్ యాక్చువల్, ఎందుకంటే మీ ప్రీమియం అనేది ఆపరేట్ అయిపోతుంది. సో డెఫినెట్లీ మధ్యలో ఏదైనా పుల్ బ్యాక్స్ వచ్చి 170-172 వస్తే కనుక కొంచెం కూడా ప్రాఫిట్స్ లో ఉన్నా కూడా ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ద పొజిషన్. హైదరాబాద్ నుంచి మురళీకృష్ణ ఆన్ కాల్. హలో, అడగండి మురళీ గారు. ఓకే, అది అంటే బిజినెస్ అంటారా, అంటే ఇప్పుడు ఆల్రెడీ తక్కువలో ఉంది, ప్రాఫిట్స్ అనేది బుక్ చేయాలి. 197 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్, అండ్ ఉన్న పొజిషన్ కూడా 164 కింద ట్రైలింగ్ స్టాప్ పెట్టమని నా సజెషన్. సో 197 దగ్గర 50% మీరు అమ్మే ప్రయత్నం చేయండి, అండ్ 160 కింద స్టాప్ లాస్ పెడితే 227 ఇస్ వేర్ ఐ థింక్ మేజర్ రెసిస్టెన్స్ ఉంది. ఇన్ కేస్ అక్కడికి వస్తే కనుక బ్యాలెన్స్ 50% కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే, వైజాగ్ నుంచి శివకుమార్ మరో కాల్. హలో శివ. హలో చెప్పండి సార్. నా మారుతి 9200 కాల్ సార్. 9200 కాల్ ఏప్రిల్ లో తీసుకున్నారు? 155 లో తీసుకున్నా సార్. 155 ప్రీమియం తో 9200 కాల్. ఓవరాల్ గా మారుతి స్టాక్ కొంచెం వీక్ గానే ఉందండి. అయితే లాస్ట్ ఫ్యూ డేస్ గా కొంచెం ఈ ఆటోమొబైల్ స్టాక్స్ లో కూడా మనకి కొంచెం అప్ ట్రెండ్ అనేది కనపడుతుంది. ప్రస్తుతానికి అయితే మీరు హోల్డ్ చేయండి. మీరు 200 లో కొన్నారు, ఇప్పుడు 151 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుందండి. ఎగ్జాక్ట్ గా ఈవెన్ 9200 దగ్గర ఈవెన్ 9220 ఆ లెవెల్ లో రెసిస్టెన్స్ కూడా ఉందండి మారుతికి. కాబట్టి కొంచెం పెరిగినాక మీరు అమ్మేసేయండి. మీరు దీన్ని హోల్డ్ చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే మళ్ళీ మీరు ఎక్కువ కాలం హోల్డ్ చేస్తే ప్రీమియం రోజు రోజు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలాటుకు మారుతి కన్సాలిడేషన్ లో ఉండే అవకాశాలే ఉన్నాయండి. పెద్దగా మేజర్ ర్యాలీ అయితే రాకపోవచ్చు, అట్లానే బాగా పడిపోతుందని చెప్పలేను. ఈ లోపల ప్రీమియం కరిగిపోతుంది, కాబట్టి మీరు ఎగ్జిట్ కమ్మనే చెప్తాను. ఓకే, హైదరాబాద్ నుంచి మొహమ్మద్. అదే మొహమ్మద్ అదర్వైజ్ ఐ థింక్ ఇమీడియట్లీ పొజిషన్ అమ్మేయమని చెప్తాను. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు 29-25 మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో దాని కింద స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ అప్ సైడ్ పొటెన్షియల్ దీనికి మొన్నటి స్వింగ్ హై 37, ఇన్ కేసు అది దాటింది అంటే కనుక 42 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇట్స్ అ ప్యూర్ స్పెక్యులేటివ్ బెట్ అండి. 29 కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఆంధ్ర బ్యాంక్ హోల్డ్ చేయమని చెప్తాను ఈ స్టేజ్ లో. మేబీ 36 నుంచి 42 దగ్గర మనకి సప్లై జోన్ ఉంటుంది, అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఫైన్, మనకి ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ బట్ సమయం అయితే మించిపోతుంది. ఎందుకు కార్యక్రమం ఇక్కడతో వైండప్ చేద్దాం. ఎప్పటికప్పుడు మార్కెట్ లీడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ 5 న్యూస్ అండ్ టీవీ 5 మనీ.